श्री दामोदर संजीवय गारी पेर मीद स्टार्ट कलावेदिक अंदर तो माटलाडटं चाला संतोषंगा उंदी। मुख्यंगा समरोत्साहंतो वच्चेसिनटुवंटि जन सैनिकुलकु वीर महिळलकु जनसेन अभिमानुलकु अंदरिकी हृदयपूर्वक नमस्कारालु। मरी मुख्यंगा సరైనటువంటి సభాస్థలి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి తమ స్థలాన్ని తమ పొలాల్ని మాకు ఇచ్చినటువంటి ఎప్పటం గ్రామ రైతులకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం। సాధారణంగా దొంగలు రెండు రకాలు ఉంటారు। మామూలుగా ప్రజల్లో ఉండే దొంగల్ని జనరల్గా దొంగలు అంటాం, కానీ రాజకీయాల్లో ఉండే కొంతమంది ఉన్నారు వాళ్ళని రాజకీయ దొంగలు అంటారు। మామూలు దొంగ నీ ఆస్తి, నీ యొక్క వాచిని, జ్యువెలరీని, నీ బిలాంగింగ్స్ ని దొంగతనం చేస్తే, రాజకీయాల్లో ఉండే కొందరు దొంగలు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మీ వృత్తిని, ఉద్యోగాల్ని, చదువుల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ వ్యాపారాన్ని, మీ పర్యావరణాన్ని కూడా దోచుకుంటారు। ఇంకో విషయం ఏంటంటే మామూలు దొంగ ఎవర్ని దోచుకోవాలి, ఎప్పుడు దోచుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని తను ఎన్నుకుంటాడు। ఇక్కడ రాజకీయ దొంగల్ని, కొంతమంది రాజకీయ దొంగల్ని మనం ఎన్నుకుంటాం, బాగా దోచుకుంటారా బాబు అని। అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే మామూలు దొంగ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం, యుద్ధం చేస్తాం, గొడవ పడతాం, ఏదైనా చేస్తాం, కానీ రాజకీయ దొంగల్ని ఎవరన్నా ఏమనంటే అతన్ని మనం సమర్థిస్తాం, మనలో మనం కొట్టుకు తస్తాం। ఇది కొంతమంది రాజకీయ దొంగలకి మామూలు దొంగలకి ఉన్న తేడా। ముఖ్యంగా ఇవాళ ఎక్కడో మీంలో చదివాను, ఆంధ్రప్రదేశ్ ని 3 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఘనత మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది। అయితే రాజధాని రైతుల అకుంఠ దీక్ష, న్యాయస్థానాల అద్భుతమైన తీర్పు, జనసేనాని జనసేన చేసినటువంటి అద్భుతమైన పోరాటం వల్ల ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని నిర్ణయించబడింది। డైరెక్ట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పైకోర్టులకు వెళ్లకుండా ఈ తీర్పును శిరసా వహించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా, రాజధాని ఉన్న సీఎంగా మరో 2 ఏళ్ళు పరిపాలించండి, లేదు మీరు అలా వెళ్తారంటే 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించిన సీఎంగా మీ చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేనిది అవుతుంది। ప్రియమైన జనసైనికులారా, వీర మహిళలారా, సహజంగా పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే అది బాగుంటే సంతోషంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటే గర్వంగా ఉంటుంది, బాగలేకపోతే కోపం వస్తుంది। అదేంటో మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం సిగ్గేస్తుంది। సహజంగా మనం బయట స్టేట్స్ కి వెళ్తుంటాం, వేరే వేరే మనుషుల్ని కలుస్తుంటాం, మీది ఏ ఏరియా నడుతారు, బహుశా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఆంధ్ర అని చెప్పగానే ఒక వెటకారపు నవ్వు, ఒక జాలి చూపులు, అయ్యో పాపం మీద ఆంధ్రానా, మీకేమైనా హెల్ప్ కావాలా, ఇదేంట్రా ఇలా జరుగుతుంది, మనం ఏం చేసామంటే అర్థమైంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గారు అబ్బాయితోటి ఆపరేషన్ చేయించుకుంది, అదేనండి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకుంది. నా అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, మంచి ముఖ్యమంత్రులను చూశాను, చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించే ఈ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారి. మీకు తెలుసో తెలీదో ఒక విషయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక పరిపాలనకు వస్తే సగానికి సగం మంది ప్రజలు కాంగ్రెస్యులాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా ఒకే ఒక ప్రశ్న. మీ పాలనలో మీ సలహాదారుడు మీరు, కొద్దిమంది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా? అధికారాలేని అంటే మీ మంత్రులు కూడా బాగలేరు, మీ కేడర్ కూడా బాగలేదు, మీ మంత్రులు అసలే బాగలేదు. మీకు చెప్పలేకపోతున్నారు కానీ మీ మంత్రులు అసలు బాగలేరండి. అధికారాలు లేని పదవులు అనుభవిస్తూ అల్లాడిపోతున్నారు. మీరు ఏ శాఖ అని అడిగితే సడన్గా వాళ్ళు గుర్తు రావట్లేదు. అవును మర్చిపోయింది, నేను మంత్రిని కదా అని తలగొక్కుంటున్నారు. వాళ్ళు గుర్తు రావట్లేదు. సరే కొంతమంది అయితే చేయటానికి పని లేక ఖాళీగా కూర్చోలేక ఊసిపోక సరదా సంభాషణలతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపం దొరికిపోతున్నారు. చేయటానికి పని లేదు, ఎవరిని పని చేయనివ్వట్లేదు. ఇసుక లేక ఇటుక లేక భవన నిర్మాణ కార్మికులు కొంతమంది భిక్ష ఎత్తుకుంటున్నారు. కొందరు పోలీసులతోటి దాదాగిరి చేయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్ని సులభ్ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి చేతకాని పని చేయిస్తూ డబ్బులు కలెక్ట్ చేయిస్తున్నారు. ఒకటా రెండా రోడ్లు చూసారుగా ఎలా ఉన్నాయో. మొన్న మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో నేను కూడా ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం దొరికితే, ఆయన యంగ్ కాబట్టి ఎనర్జెటిక్ కాబట్టి తట్టుకోగలిగారు. కారులో రిలాక్స్డ్గా కూర్చున్నాను వెనకాల. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ చేరుకునేటప్పటికి నా లోయర్ బ్యాక్ ఉందా లేకపోతే ఏమన్నా ఊడిపోయిందా అనే డౌట్ వచ్చి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నంత భయం వేసింది. లక్కీగా ఏం కాల. అలా ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి. ఒకటా రెండా సార్ మన రోడ్లు చూశారు. మొన్న ఒక ఆయన అన్నాడు కారులో వస్తుంటే పాడి మీద మోసుకొచ్చినట్టు ఉందని. అలాంటి పరిస్థితి ఉంది సార్. ఒకే ఒక ప్రశ్న, ఒక రోడ్డు వేశారా, ఒక ఇండస్ట్రీ తెచ్చారా? మీరు వచ్చాక రాష్ట్రానికి ఏమొచ్చాయంటే అప్పులు తిప్పలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు. అవి మర్చిపోవడానికి కొత్త రకమైన బ్రాండ్లు, గోల్డ్ మెడల్ రావడం అంటే అదొక అచీవ్మెంట్, ఎంతో కష్టపడితే కానీ రాదు. కానీ అదేంటో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడి చోట ఆమె చాలామంది చేతిలో గోల్డ్ మెడల్ ఉంది, రోజుకో గోల్డ్ మెడల్. మరి కొంతమంది అయితే ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధిస్తున్నారు. చాలా గ్రేట్ సార్ సీఎం గారు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 700 లక్షల కోట్ల అప్పు ఉందని రకరకాల వెబ్సైట్స్లో అక్కడ చదువుతున్నాను, న్యూస్ చూసాను. అవి నాకు తెలియదు కానీ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి మీద 100,000 రూపాయలు పై మాటే అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఎలా తీర్చాలంటే మళ్ళీ ట్యాక్స్ల రూపంలో మనమే కట్టాలి, ఆ విధంగా తీర్చాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే నవరత్నాలు బెనిఫిట్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ అప్పులు కట్టాల్సి వస్తుంది. పోనీ వాళ్ళన్నా సుఖంగా ఉంటారంటే వాళ్ళ నెత్తి మీద కూడా ఈ అప్పులు పడుతున్నాయి. నేను చెప్పేది ఒకటే, కళ్ళు పొడిచినా బతకచ్చు, కాళ్ళు నరికినా నడవచ్చు, కానీ ఒక్క వెన్నెముక లేకపోతే మనం ఎందుకు పనికిరాం. తలబడాలంటే ముందు నిలబడాలి, నిలబడాలంటే వెన్నెముక కావాలి. నిలవలేక నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్ట నిలువున నిలబెట్టడానికి ఒక వెన్నెముక వచ్చింది.
మన అందరి కోసం నిలబడ్డ వెన్నెముక పేరు పవన్ కళ్యాణ్ తోడ పుట్టిన వాడే కావచ్చు కానీ ఆయన నాకు నాయకుడు జనసేన పార్టీ గుండె పవన్ కళ్యాణ్ జన సైనికుడి చేతి జెండా పవన్ కళ్యాణ్ తనొచ్చింది ప్రజల కోసం తనొచ్చింది ఆశయం కోసం తనొచ్చింది ప్రశ్నించడానికి మాత్రమే కాదు సమాధానాలు సాధించడానికి రాజ్య అధికారం సాధించి ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించడానికి వచ్చాడు మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకే జనసేన కార్యకర్తగా జన సైనికుడిగా ప్రమాణం చేసి చెప్తున్నాను జనం కోసం మా అధ్యక్షుల వారు చేసే ప్రయాణంలో నేను ఒక అడుగు నవుతాను వారి వెంటే నడుస్తుంటాను ఈ ప్రజా యజ్ఞంలో నేను ఒక సమిధన అవుతాను ఈ పోరాటంలో ఎన్ని గాయాలైనా నేను పంచుకుంటాను నిలబడదాం తలబడదాం గెలుద్దాం సాధిద్దాం జై జనసేన జై హింద్ థాంక్ యూ సార్ జన సైనికుల్ని జనసేన ఎర్మైళ్ళందరినీ అత్యధికంగా